సో ఇప్పుడు హ్యావ్ టేబుల్, హ్యావ్ అనేది రకరకాలుగా మారుతూ రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్లో అంటే ప్రస్తుతం కలిగి ఉన్నాను అనే అర్థం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే కలిగి ఉంటాను అనే సందర్భంలో ఎలా ఉంటుంది, పాస్ట్ అంటే గతంలో కలిగి ఉంటిని అనే సందర్భంలో ఎలా వాడతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే హ్యావ్లో వచ్చే మార్పు. ఓకే, సో ఐ హ్యావ్ ఇక్కడ నెగిటివ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దానికి నెగిటివ్ ఐ డోంట్ హ్యావ్, ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్, ఐ వోంట్ హ్యావ్, ఐ హ్యాడ్, ఐ డిడెంట్ హ్యావ్. ఓకే, ఐ డిడెంట్ హ్యావ్. సో అలాగే వీ హ్యావ్, వీ డోంట్ హ్యావ్, వీ విల్ హ్యావ్, వీ వోంట్ హ్యావ్, వీ హ్యాడ్, వీ డోంట్ హ్యావ్, సారీ వీ డిడెంట్ హ్యావ్ ఇక్కడ. ఓకే, యూ హ్యావ్, యూ డోంట్ హ్యావ్, యూ విల్ హ్యావ్, యూ వోంట్ హ్యావ్, యూ హ్యాడ్, యూ డిడెంట్ హ్యావ్, దే హ్యావ్, దే డోంట్ హ్యావ్, దే విల్ హ్యావ్, దే వోంట్ హ్యావ్, దే హ్యాడ్, దే డిడెంట్ హ్యావ్. అలాగే బాయ్స్ హ్యావ్, బాయ్స్ డోంట్ హ్యావ్, బాయ్స్ విల్ హ్యావ్, బాయ్స్ వోంట్ హ్యావ్, బాయ్స్ హ్యాడ్, బాయ్స్ డిడెంట్ హ్యావ్. గమనిస్తున్నారు కదా, హీ హ్యాస్, ఇక్కడ హ్యాస్ అన్నాం చూడండి. మళ్ళీ నెగిటివ్కి వచ్చేసరికి హీ డజంట్ హ్యావ్ అంటాం, అంతేగాని హీ డజంట్ హ్యాస్ అనకూడదు మళ్ళీ. ఓకే, అంటే డజ్లో వచ్చింది కదా ఆల్రెడీ ఎస్ రూల్ అనేది, డూ అనే దానికి ఇక్కడ అప్లై అయ్యింది, సో డజంట్గా మారింది. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హ్యాస్ అనేది వాడకూడదు. ఓకే, హీ డజంట్ హ్యావ్, హీ విల్ హ్యావ్, విల్ తర్వాత కూడా మళ్ళీ హ్యాస్ అనేది వాడకూడదు. హీ హీ వచ్చింది కదా అని హీ విల్ హ్యాస్ అనకూడదు. ఓకే, సో నెక్స్ట్ హీ వోంట్ హ్యావ్, హీ హ్యాడ్, హీ డిడెంట్ హ్యావ్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, షీ హ్యాస్, షీ డజంట్ హ్యావ్, షీ విల్ హ్యావ్, షీ వోంట్ హ్యావ్, షీ హ్యాడ్, షీ డిడెంట్ హ్యావ్, ఇట్ హ్యాస్, ఇట్ డజంట్ హ్యావ్, ఇట్ విల్ హ్యావ్, ఇట్ వోంట్ హ్యావ్, ఇట్ హ్యాడ్, ఇట్ డిడెంట్ హ్యావ్. రామా హ్యాస్, రామా డజంట్ హ్యావ్, రామా విల్ హ్యావ్, రామా వోంట్ హ్యావ్, రామా హ్యాడ్, రామా డిడెంట్ హ్యావ్, సీతా హ్యాస్, సీతా డజంట్ హ్యావ్, సీతా విల్ హ్యావ్, సీతా వోంట్ హ్యావ్, సీతా హ్యాడ్, సీతా డిడెంట్ హ్యావ్. సో ఇలా హ్యావ్ యొక్క మార్పులు అనేవి ఉంటవి, అంటే ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, అలాగే వాటి యొక్క నెగటివ్స్. అర్థమైంది కదండి, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్.
కేవలం 1000 రూపాయలకే 6 DVD ల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.